అందంగా ఆరోగ్యంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు కాని వాటికోసం పడేపాట్లు ఎంచుకునే దారులే వేరు కొంతమంది వ్యాయామం చేస్తే మరికొంతమంది కాస్మోటిక్ స్ట్రెచ్స్తుంటారు అయితే థాయిలాండ్కు చెందిన రోజాకోర్ నైనోన్ మాత్రం రక్తపిపాసిగా మారాడు అలాగని డ్రాకులా మాదిరిగా మనుషుల రక్తాన్ని పీల్చేయడం లేదుగాని ముసళ్ల రక్తాన్ని మధ్యంలో కలుపుకొని తాగేస్తున్నాడు నవయవ్వన రూపాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నాడు ఇతనికి సుమారు పన్నెండు లక్షలకు పైగా మొసళ్లను పెంచే ఒక పెద్ద ఫారం ఉంది దొట్ వాటి చర్మం రక్తం మాంసాలతో వ్యాపారం చేస్తుంటాడు అయితే ఒకరోజు శారీరకంగా బలహీనంగా అలసిపోయినట్లు ఉన్న తనకు మొసలి రక్తం ఒక అద్భుత ఔషధంగా పనిచేసిందట ఇక అప్పటినుంచి రోజూ ఉదయం రాత్రి ఒక గ్లాసు మొసలి రక్తం తాగటం అలవాటు చేసుకున్నాడు అది కూడా కేవలం మూడు నాలుగు ఏళ్ల మొసళ్ల రక్తం మాత్రమే మొసళ్ళు బలంగా ఉన్నప్పుడే వాటి రక్తం అత్యంత శక్తిమంతంగా ప్రభావం చూపుతుంది పైగా మొసలి రక్తం శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరచి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది కేవలం ఒక మొసలి నుంచి వంద మిల్లీటర్ల రక్తాన్ని మాత్రమే తీయగలం అందుకే మొసలి రక్తంలో లావుఖానో అనే థాయి మద్యాన్ని కలిపి కాక్టెయిల్ చేసుకుని రెండు పూటలా సేవిస్తాను అని కోన్ చెప్పాడు ఈ మధ్యనే ఈ కాక్టెయిల్ను ఒక పెట్ ధర రూపాయలు ఎనిమిది వందలు నుంచి రూపాయలు ఒక వెయ్యి వరకు విక్రయిస్తూ మరో వ్యాపారం మొదలుపెట్టాడు కోన్ హై ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది